ప్రార్థన చేసే వ్యక్తి యొక్క తలంపులోకి సాతాను చొరబడడం అసాధ్యం 99%. మన హృదయానికి మన తలంపులకు కావాలి ఉంటుంది దేవుని సమాధానం. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు కంగారు పడవు. కంగారు పడ్డా దేవుని వైపే చూస్తా అంటావు. కంగారు పడడం మానవ సహజ లక్షణము. కానీ వాక్యం ఉంది కదా, వాగ్దానం ఉన్నది కదా, దాన్ని బేస్ చేసుకోవాలి మనం. దేవుని వాక్యము లేదా ప్రార్థన మన మానసిక స్థితిని మారుస్తుంది. పరిస్థితులు అట్లనే ఉంటాయి, కానీ మన మైండ్ సెట్ మారుతుంది, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మన మాటలో మార్పు వస్తుంది. అహితుపేల ఆలోచన చెడగొట్టిన దేవుడు మీ జీవితంలో కూడా మీకు వ్యతిరేకతలు అన్నిటిని చెడగొడతారు. మీకు వ్యతిరేకతలు అందరూ కూడా మీ పక్షం వారు అవుతారు. నీకు దేవుడు ముఖ్యం, ఎవరు కాదు ముఖ్యం. దేవుడు ఏ సంఘానికైతే నిన్ను తీసుకెళ్తున్నాడో ఆ సంఘము ముఖ్యం, ఆ సేవకుడు ముఖ్యం.